ప్రస్తుతం మనతో పాటు జేడీ ఫౌండేషన్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. 2000 నోట్లు విత్డ్రా చేసుకోవడంపై ఆర్బీఐ ఆయన ఒపీనియన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ గతంలోనే దాదాపు 6-7 మంత్స్ బ్యాకే మీరు ఈ నోట్లు ఖచ్చితంగా రద్దు అవుతాయి, త్వరలోనే 2000 నోట్లు ఇక మనకు కనిపించు, ఇప్పటికే మనకి సొసైటీలో కనిపించట్లేదు, మొత్తానికి విత్డ్రా అయిపోతాయి అని అన్నారు. అది మీరు ఏదైతే అన్నారో అది రియల్గా జరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ అన్న సూచన ఎవరైతే ఇచ్చారో, అనిల్ బోకిల్ అని ఆయన పూణేకి చెందిన వ్యక్తి, అర్థక్రాంతి అని ఒక సంస్థ ఉంది ఆయన దగ్గర. వాళ్ళు ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఆర్బీఐ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ రికమెండేషన్ సబ్మిట్ చేస్తుంటారు. ఆయన నాకు పరిచయం. సో ఆయనతో మాట్లాడాను డిమానిటైజేషన్ గురించి. ఆయన అప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే 500-1000 రూపాయలు మీరు డిమానిటైజ్ చేసి, అంటే నవంబర్ 2016లో జరిగింది, వాళ్ళు ఏమన్నారంటే 100 రూపాయలని మీరు కామన్ డినామినేషన్ గా పెట్టండి, పెద్ద నోటు వద్దు ఇంకా. కానీ ఆ సమయంలో ఈ 2000 రూపాయల నోటు తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఆయన ఇంకొక సజెషన్ ఏమన్నారంటే దాని బదులు మీరు 5000 నోట్లు ఇంట్రొడ్యూస్ చేసి ఉండాల్సింది. అంటే ఈ పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అంతా కూడా 5000కి మారిపోయేవాళ్ళు, ఆ తర్వాత 5000ని డిమానిటైజ్ చేస్తే ఓన్లీ కొంతమంది మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. కానీ అప్పుడు 500-1000 చేయడం వల్ల అదేంటంటే ఓవర్ నైట్ దాన్ని డీవాల్యూ చేసేశారు, ఇంకా అది పనికిరాదన్నారు. ఆ నోట్లు మీ దగ్గర ఉంటే అది అఫెన్స్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఈ 2000 నోట్ల అన్నది టెండర్ చేసుకోవచ్చు, సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రేపు ఎప్పుడైనా షాప్ కి వెళ్ళినప్పుడు నేను 2000 రూపాయలు నటిస్తే షాప్ వాడు తీసుకుని ఫైనల్ గా బ్యాంకు లో తను మార్చుకుంటుంది. సో ఆ విధమైన సిస్టమ్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకంటే నేను చాలా తిరుగుతుంటాను, తిరుగుతున్నప్పుడు నేను కావాల్సిన ఏటీఎం దగ్గరికి వెళ్ళి కొద్దిగా మనీ విత్డ్రా చేసుకుంటాను మామూలుగా అక్కడ ఖర్చుల కోసం వాటిని. కానీ ఎప్పుడు చూసినా కూడా నాకు 500 రూపాయల నోట్లు వస్తున్నాయని 2000 రావట్లేదు. ఎందుకంటే అప్పుడు మనం 2016 అప్పుడు ఏటీఎంస్ అన్నింటినీ రీకాలిబ్రేట్ చేశారు, దానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది నోట్ మారింది, 2000 రూపాయలని దాంట్లో సెట్ చేయాలంటే దానికి మొత్తం రీకాలిబ్రేట్ చేయాలి, దానికే చాలా ఖర్చయింది. సో ఎందుకు 2000 రూపాయల నోట్లు రావట్లేదు అన్నది నేను అప్పుడు ఆలోచించేవాడిని. మొన్న ఒక ఎక్కడో వైజాగ్ లో ఒక ప్రోగ్రామ్ లో నాకు ఏదో ఒకరు చెప్పారు, సార్ 2000 రూపాయల నోట్లు ఉండంటే వాళ్ళకి 400-500 రూపాయల నోట్లు ఇచ్చి నేను ఆ 2000 రూపాయల నోట్లు తీసుకుని నా దగ్గర పదిలో పరుచుకున్నా. అంటే ఇది ఏమవుతుంది, దీని గురించి స్టడీ చేద్దామని చెప్పి. యాక్చువల్గా మీరు చూసుకుంటే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత యాక్చువల్గా మనీ వాడకం కూడా పెరిగింది, మనీ సర్క్యులేషన్ కూడా పెరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు 13-14 లక్షల కోట్లు ఉన్నది, ఆల్మోస్ట్ ఇప్పుడు 33 లక్షల కోట్లు ఉన్నాయి, అంటే మిగతా నోట్లన్నీ కలిపి. అందులో మీరు చూస్తే సుమారుగా ఈ రోజు గనక మీరు ఆలోచిస్తే సుమారుగా 13,000 కోట్ల నోట్లు ఉన్నాయి. అంటే 13,000 కోట్ల డినామినేషన్ అంటే అన్ని నోట్లు కలిపి 13,000 కోట్ల నోట్లు. అందులో 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 100, 200 ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అందులో మొన్న ఫిగర్స్ ను బట్టి చూస్తే 214 కోట్ల 2000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే అది తెస్తే మీరు 4,28,000 కోట్లు అవుతుంది. కానీ ఇప్పుడు నిన్న ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ చూస్తే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 3.62 అనుకుంటారు, వాళ్ళు ఇచ్చింది 3.62 లాక్ క్రోర్స్ 2000 రూపాయల నోట్లు డినామినేషన్ లో ఉన్నాయి. అంటే 33 లక్షల కోట్లు ఎక్కడైతే ఉందో అందులో 3,62,000 2000 రూపాయల నోట్లు మొత్తం కలిపితే ఉంటాయి. అంటే వాళ్ళు అనడం ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 10-11% మాత్రమే 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, 33 ఇక్కడ మీకు 3 లక్షలు, అంటే ఒక 10-11%. అంటే వాళ్ళు ఇప్పుడు అనడం ఏంటంటే ఈ వాడకం తగ్గిపోయింది కాబట్టి దీన్ని క్రమక్రమంగా మనం బయటికి తీసేసినా కూడా సిస్టంలో ఏమీ ప్రభావం పడదు అన్నది వాళ్ళ ఇంప్రెషను. తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే క్లీన్ మనీ పాలసీ అంటాం, ఒక్కొక్క నోటుకు జనరల్గా 5-6 సంవత్సరాల ఏజ్ ఉంటుంది, ఆ తర్వాత నోట్లు చినిగిపోవడం ఇవ్వవుతాయి కాబట్టి వీటిని రీప్లేస్ చేయడానికి ఎందుకని ఇప్పుడు స్లోగా దీన్ని తగ్గించేద్దామన్నది వాళ్ళు ముఖ్యంగా ఈ సర్క్యులర్లో ఇచ్చిన ప్రధానమైన విషయం. కానీ 2018 నుంచి 2000 రూపాయల నోట్లు ప్రింటింగ్ ఆఫ్ చేసేసింది రిజర్వ్ బ్యాంక్. ఆ తర్వాత ఇంకా నోట్లు ముద్రించట్లేదు కాబట్టి వచ్చిన నోట్లు వచ్చినట్టు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టేసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే మనం క్రమక్రమంగా దీన్ని తీసివేద్దాం, ఇది సడన్ గా ఓవర్ నైట్ ఇంకా రేపటి నుంచి చల్లవు కాకుండా వీటికి 23 నుంచి 30 సెప్టెంబర్ మీరు మార్చుకోవచ్చు, లేకుంటే మీరు తెచ్చి మీ అకౌంట్లలో వేసుకోవచ్చు, లేకుంటే ఇవి ఇచ్చి వేరే డినామినేషన్స్ తీసుకోవచ్చు, 500 కానీ 200 కానీ 100 కానీ మీరు తీసుకోవచ్చు అన్నది ఇప్పుడు ప్రస్తుత విధానం. నౌ ఎందుకు 2000 రూపాయల నోట్లు ఇప్పుడు నోట్లు రద్దు చేయండి అని అడుగుతున్నారు అని చెప్పేసి మీరు 5-6 నెలల కింద
మొట్టమొదటిసారిగా మీ ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను. మనమే మాట్లాడాము. ఆ తర్వాత అనేక ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను, ఎందుకంటే ఈ నోటు కనపడట్లేదంటే వీటిలో ఎక్కడో దాచి పెడుతున్నారు కొంతమంది. ముఖ్యంగా నోట్లు ఎక్కడ ఉంటాయి, రియల్ ఎస్టేట్ లో ఉంటుంది, తర్వాత వచ్చేసి పొలిటీషియన్స్ దగ్గర ఉంటాయి, ఆరు లంచగొండి అయిన బ్యూరోక్రాట్స్ దగ్గర ఉంటాయి డబ్బులు, లేదంటే సినిమా వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. అంటే ఈ విధంగా డబ్బులతో డీల్ చేసేవాళ్ళు వీళ్ళందరి దగ్గర ఉంటాయి. మరి ఈ డబ్బుల్ని ఎందుకు బయటికి రావట్లేదు సొసైటీలో అన్నది ఆలోచిస్తే, ప్రధానంగా మన భారతదేశంలో ఎలక్షన్లు అన్న వాటిలలో డబ్బు పంచడం అన్నది విరివిగా జరుగుతుంది. అవును సార్, కరెక్ట్. ఇంతకుముందు ఏంటంటే 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చారు, కానీ ఇప్పటి ఎలక్షన్లో చూస్తే మినిమం 2000 దాకా మాట్లాడారు. 5000 అంటే 5000 అంటే మీరేం చేయాలంటే 500 రూపాయలు ఓ 10 తీసుకెళ్ళాలి, దాని బదులు 2000 తీసుకెళ్తే అది ఈజీగా ఉంటుందని వాటిలను డంప్స్గా పెట్టారు. ఇప్పుడు ఈ డంప్స్ను బయటకు తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. తర్వాత ఇప్పుడు 5 అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి డిసెంబర్ జనవరి లోపల. యాక్చువల్గా కర్ణాటక ఎలక్షన్స్ ముందే చేసి ఉండాల్సింది, కర్ణాటక ఎలక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు అన్నది ఒక వాదన వినిపిస్తోంది. సో ఆ విధంగా వాదనలు ఏవైనా సరే ఫైనల్గా దీన్ని చేసి ఈవెన్ క్రమక్రమంగా 500ను కూడా మనం చేసి 100ే మెయిన్ డిమాండ్ నోట్గా మనం తీసుకురాగలగాలి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చేసింది ఎక్కడ చూసి. మీరు 2015 చూసుకుంటే భారతదేశంలో ఓన్లీ 17% ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 49 నుంచి 50% వరకు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కూడా మొదలయ్యాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ఇక్కడ అమ్మఒడి కానీ లేకుంటే ఇక్కడ అమ్మఒడి కానీ ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ చూసుకుంటే రైతు బంధు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా అకౌంట్ లో పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి అనేక ఇవి వచ్చాయి మనకు, ఫోన్ పే చేసుకోవచ్చు ఇప్పుడు, రోజర్ పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు ఒక కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్న వ్యక్తికి వెళ్ళినా కూడా తన అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టండి. అవును సార్, కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్. ఆ పూలు అమ్మేవాళ్ళు ఎవరైనా సరే యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు నవ్వారు, ఇంత డిజిటైజేషన్ అంటున్నారు, ఇది గ్రామాల్లో ఎలా సాధ్యం. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే గ్రామాల్లోనే ఇది ఎక్కువగా వాడుతున్నారు. యాక్చువల్గా మీరు లాస్ట్ ఇయర్ ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే భారతదేశంలో 8840 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, 8840 క్రోర్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక కరెన్సీ అన్నదానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, మినిమం 20-25% కరెన్సీ ఉండొచ్చు. ఈవెన్ యుఎస్లో తీసుకున్నా కూడా 20-25% యాక్చువల్ కరెన్సీలో నడుస్తుంది అది. సో ఆ విధంగా క్రమక్రమంగా మనం తగ్గించుకుంటూ పోతుంటే ఎవ్రీబడి విల్ బికమ్ అకౌంటబుల్. కానీ సార్ పాపం ఎలక్షన్స్ లో డిజిటల్ మనీ వాడడానికి లేదు కదా సార్ పాపం. పాపం ఎందుకు అంత జాలి పడుతున్నారు మీరు ఎందుకు? మనం డిజిటల్గా అసలు ఈ అంటే కరెన్సీ తీసుకుంటే ట్రేస్ ఉండదు దానికి, అదే ఇప్పుడు డబ్బులు పంచితే దానికి ట్రేస్ ఉండదు. సో అంతగా డబ్బులు ఇచ్చేవాళ్ళు రేపు మీరు అన్నట్టు డిజిటల్ ఫోన్ పే చేయండి, అది చెయ్యరు కదా సార్ పాపం. కాబట్టి ఏమంటే ఎలక్షన్స్ లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది అంటున్నారు, కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్లో నిలబడగలరు అన్న ఏదైతే అభిప్రాయం ఉందో ప్రజల్లో, దీన్ని మనం స్లోగా దీన్ని ఖండించవచ్చు, దాన్ని పక్కకు తీసివేయచ్చు. ఎందుకంటే ఎలక్షన్లో ఎవరైనా నేను నిలబడగలను అన్న కాన్ఫిడెన్స్కి మనం తీసుకురాగలిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. డబ్బున్నోళ్లే కాదు, డబ్బున్నోళ్లే కాదు. ఇప్పుడు చూడండి డబ్బు ఉంది కాబట్టి నేను ఇంకో నాకు ఇంకో ఇది కూడా చేస్తానన్న ఇదే వచ్చింది. సో నాకు డబ్బు ఉంది ఇంక అయిపోయింది, ఈ స్థాయికి చేరుకున్నాను, నేను ఎమ్మెల్యే అవుతాను, నెక్స్ట్ అదే నేను ఎంపీ అవుతాను. ఈ విధమైన ఆలోచనలు సమాజంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, ధనిక స్వామ్యం అవుతుంది అది, రాజకీయం. అందుకనే అన్నాను రాజనీతి శాస్త్రం రాజకీయ శాస్త్రంగా మారిపోయింది, పొలిటికల్ సైన్స్. సో వీటిని మనం కనుక ఖండించాలంటే ఇటువంటి చర్యలు అవసరము. సో ఇప్పుడు ఈ డంపుల నుంచి బయటకు వచ్చిన దాన్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది కూడా చూడాల్సిన అంశం. ఇప్పుడు దానికోసం ఏం చేశారంటే వీరు ఒకసారి 20,000 రూపాయలు మీరు మీ అకౌంట్లోకి వేసుకోవచ్చు, లేకుంటే డినామినేషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా మానిటర్ చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అంశం. అప్పుడు ఏంటంటే 2 లక్షలు పెట్టారు మీకు అప్పుడు గుర్తుంటే, 2 లక్షలు. కాబట్టి ఏంటంటే నా దగ్గర ఉన్న వర్కర్స్ వీళ్ళందరినీ కూడా లైన్లో నిలబెట్టేసి చేయించారు. కానీ ఆ అనుభవం మీద ఇప్పుడు దీన్ని ఈ హోర్డింగ్ చేసిన వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలన్నది కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించాలన్నమాట. అంటే ఈ డబ్బులన్నింటినీ హోర్డ్ చేశారు, ఎందుకంటే సాధారణంగా మీకు మనీ ట్రాన్సాక్షన్ 20,000 రూపాయలు అంటే మీరు క్యాష్లో ఇచ్చుకోవచ్చు. ఎనీథింగ్ అబౌట్ 20,000 హ్యాస్ టు బి త్రూ అన్ ఇన్స్ట్రుమెంట్, అంటే అకౌంటబుల్. నేను 20,000 రూపాయలు 25,000 రూపాయలు నేను పేటిఎంలో వేయచ్చు, ఎందుకంటే నా అకౌంట్ లోంచి ఇంకొక అకౌంట్లోకి వెళ్ళి ఇట్ గెట్స్ రికార్డెడ్. కానీ ఇప్పుడు క్యాష్ ఇచ్చాను అనుకోండి దానికి ఎక్కడా ఉండదు, నేను విత్డ్రా చేసుకుంటాను, అది ఎవరికి ఇచ్చానో నాకు తెలియదు, అదంతా కూడా ఈ సర్క్యులేషన్లో ఉంటుంది.
సో ఆ విధంగా నిన్న మేము ఆర్బీఐకి చేసిన ట్వీట్ ఏంటంటే, మీకు గత అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని తీసుకొని ఈ కాలంలో ఈ మనీ హోర్డింగ్ చేసిన వాళ్ళు ఎవరు, అవి గనక వాళ్ళ పేర్లు గనక బయటికి రాగలిగితే ఆరు మీ దగ్గరైనా ఉంటే అందులో పొలిటికల్గా ఎంతమంది ఉన్నారనేది కూడా మనం బయటికి తీసుకురావచ్చు. కాబట్టి ఇది ఒక పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ఇందులో కేవలం ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ సార్, ఇది గవర్నమెంట్ అంటే ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో దాని ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంటర్ఫీరెన్స్ కానీ ఉండి ఉండదంటారా? యాక్చువల్గా మీరు డిమానిటైజ్ చేయాలంటే ఆర్బీఐ చేయగలదు, రైట్? ఆర్బీఐ చేయగలదు, ఆర్బీఐ చేయగలదు. లాస్ట్ టైం కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు కానీ అక్కడ అనౌన్స్ చేయడం బట్టి యాక్చువల్గా పార్లమెంట్ లో తీసుకురావాల్సింది అసలు బిల్లు. ఓకే, కానీ ఫైనల్ గా అప్పుడు కూడా ఆర్బీఐ నుంచే ఇప్పించారు లాస్ట్ లో. కానీ ఈసారి ఏం చేశారంటే అక్కడ కాకుండా ఆర్బీఐ వాళ్ళే వాళ్ళు ఇచ్చారు ఈసారి. యాక్చువల్గా మీరు చూసుకుంటే 1946 అనుకుంటాను ఒకసారి డిమానిటైజేషన్ జరిగింది, తర్వాత 1978 కూడా జరిగింది. అప్పుడు 5,000, 10,000, 1,500 వాటిని డిమానిటైజ్ చేశారు. అప్పటికి 5,000, 10,000 ఉండేవి అప్పుడు. అందుకనే ఈవెన్ అనిల్ బోకిల్ గారు ఎవరైతే నేను అర్థక్రాంతి చెప్పానో ఆయన ఏమన్నారంటే, యాక్చువల్గా లాస్ట్ టైం 100 డినామినేషన్ అని పెట్టిండాల్సింది, కానీ 100 డినామినేషన్ పెట్టడానికి చాలా టైం పట్టేది మనకు, ప్రింటింగ్ ఆఫ్ నోట్స్, తర్వాత క్యాలిబ్రేషను, తర్వాత జనాలకు, ఎందుకంటే అది ఇమీడియట్గా చేసేసారు ఓవర్ నైట్. నవంబర్ 8 అనుకుంటాను 2016 ఆ రోజు ఓవర్ నైట్ చెప్పి నెక్స్ట్ రోజు నుంచి ఆ కరెన్సీ వాల్యూ లేదన్నారు. సో ఇప్పుడు అలా కాకుండా కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు. సో ఇదే బెటర్ కదా, ఇది బెటర్ అంటే ఏంటంటే ఇది 2,000 రూపాయల నోట్ల వల్ల సాధారణ మనిషి ఎఫెక్ట్ అవ్వడు. అదే అప్పుడు సాధారణ మనిషి ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి లైన్లో నిలబడి సుమారుగా 107 నుంచి 108 మంది లైన్లో నిలబడి చనిపోయారు ఆ టైంలో. ఇవన్నీ కూడా కాబట్టి ఆ అనుభవాలన్నీ తీసుకొని దీన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలన్నది, ఎందుకంటే బ్యాంకుకు సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంది. కాబట్టి బ్యాంకుకి ఏ విధంగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము ఇప్పుడు యాక్చువల్గా అనిల్ బోకిల్ గారితో కూడా ఉదయం మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాము, అంటే దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మన సజెషన్స్ ఏమి ఇవ్వాలని కూడా మేము డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు. యాక్చువల్గా పబ్లిక్ టాక్ తీసుకుంటే సార్, చాలామంది అంటున్నారు అసలు ఇది అయ్యి తీసేస్తే మాత్రం మాకు పెద్ద ఫరక్ ఏం పడుతుంది, మాకేం ప్రాబ్లం లేదని కొంతమంది సామాన్యులు, సాధారణ మనిషికి ఏం ప్రాబ్లం పడదు ప్రాబ్లం. మరికొంతమంది ఏమంటున్నారు తెలుసా సార్, అసలు ఆ నోట్లు ఎక్కడ ఉన్నాయి మా దగ్గర లేనే లేవు, ఎప్పటి నుంచో అవి వాడుకలో లేవు, మా దగ్గర అసలే లేవు, తీసుకుంటే తీసుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి, మాకేంటని అడుగుతున్నారు. అదే అందుకని 3,62,000 కోట్లు ఏదైతే ఉందో అది బయటికి రావాలి, దాన్ని తీయాలి. అది సర్వసాధారణ మనిషి దగ్గర లేవు. నేనన్నా నా దగ్గర ఒక 2,000 రూపాయల నోట్ అతి కష్టం మీద నాకు దొరికింది. సో సర్వసాధారణ వ్యక్తి దగ్గర ఇవి లేవు, అసాధారణ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. కాబట్టి అసాధారణ వ్యక్తులు ఎవరు, వాళ్ళ దగ్గర ఎందుకున్నాయి, వాటిలన్నింటినీ కనుక మనం తీయగలిగితే అది బాగుంటుంది. రేపు ఎలక్షన్లో డబ్బులు పంచడానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఖచ్చితంగా కావాలి. మీరు అన్నట్లు 2000 అయితే ఈజీ కదా సార్, క్యారీయింగ్ స్టోరేజ్ చిన్న సూట్ కేసులో పెట్టుకెళ్తే షిఫ్టింగ్ కూడా సార్, షిఫ్టింగ్ ఈజీ. అందుకనే అండి ఈవెన్ 100 రూపాయల నోట్ చేస్తే ఏమవుతుందంటే రేపు 5,000 నోట్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు ఇవ్వాలి, 50 నోట్లు ఇవ్వాలి. సో అది సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు ధన ప్రభావం ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అన్నమాట. కానీ సార్ కొన్ని చోట్ల అంటే వైట్ కాకుండా బ్లాక్ మనీ తీస్తుంటారు కొన్ని సందర్భాల్లో, ల్యాండ్స్ డీలింగ్స్ దగ్గర కావచ్చు, ఇంకా కొన్ని ఇష్యూస్లో కావచ్చు, అలాంటి చోట పాపం కష్టమైపోతుందేమో సార్ వాళ్ళందరికీ. అంటే పాపం అన్న అవసరం లేదు, మీరు చాలా జాలి మీకు ఎక్కువగా ఉన్నట్టుంది, పాపం కాదు. నేను వెటకారంగా అంటున్నాను పాపం అని. మన సిస్టంలోకి అందరినీ తీసుకురావాలని, ఎవరీ ట్రాన్సాక్షన్ షుడ్ బి అకౌంటెడ్ అకౌంట్ అవ్వాలి, అకౌంటబుల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక ఆర్థిక రంగంలో ఎదగాలనుకుంటున్నాం మనం. తర్వాత ఏంటంటే ఈ బ్లాక్ మనీ అన్నది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, యాక్చువల్గా మీరు అప్పుడు చూసుకుంటే టెర్రరిజంను తగ్గించడానికి కూడా ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ పాకిస్తాన్ చాలా ఇంట్రొడ్యూస్ చేసింది అని అన్నారు. అంటే మనలాంటి నోట్లనే వాళ్ళు ప్రింట్ చేసి కాశ్మీర్ రూట్లో మనకిచ్చారు, కాబట్టి ఆ కౌంటర్ఫీట్ కరెన్సీని కూడా పట్టుకోవడానికి డిమానిటైజేషన్ ఒకటి చేయాల్సి వచ్చిందన్నారు. ఓకే, సో దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే అప్పుడు విపరీతంగా రాళ్ళు వేసేవాళ్ళు పోలీసుల మీద కాశ్మీర్లో, కాశ్మీర్ మొత్తం ఈ డిమానిటైజ్ అయిన తర్వాత అది ఆగిపోయింది. అవునా, అవి ఆ ఇన్సిడెంట్స్ తగ్గిపోయాయని చెప్పేసి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో టెర్రర్ ఫండింగ్ అంటాం దీన్ని, దిస్ ఇస్ కాల్డ్ టెర్రర్ ఫండింగ్. సో టెర్రరిజానికి ఫండ్ చేయడానికి కూడా ఈ విధంగా కౌంటర్ఫీట్ కరెన్సీ ఉపయోగిస్తున్నారు, కాబట్టి వాటిని డిమానిటైజ్ చేయడం కూడా జరిగింది అని అప్పుడు చెప్పడం జరిగింది.
సార్ హవాలా మనీ అంటారు కదా, హవాలా మనీ కూడా తగ్గే అవకాశం ఉంటుందా దీనివల్ల? హవాలా అంటే అంతమ్మా, హవాలా అంటే ట్రాన్సాక్షన్స్ ఇన్ క్యాష్, అదే అంతే. తగ్గే అవకాశం ఉంటుందా? ఉంటుందా, ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్లింగ్ తక్కువ, హ్యాండ్లింగ్ కష్టం అయ్యే కొద్దీ ట్రాన్సాక్షన్ ఇదవుతుంది. కాబట్టి దీన్ని స్టోరింగ్, ఇప్పుడు 100 రూపాయల నోట్లే పెట్టారనుకుందాం మనం వినము, సో దాన్ని ఎక్కడైనా స్టోర్ చేయాలంటే ఒక చిన్న రూమ్ లో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక ఫ్లాట్ కావాల్సి వస్తుంది. కాబట్టి దాని ఐడెంటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటాయి. ఇవన్నీ షిఫ్టింగ్, వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి క్రమక్రమంగా ఈవెన్ 500 కూడా స్లోగా మనం చేసి, హండ్రెడ్స్ అన్నవి మాక్సిమం కరెన్సీ ఇన్ ది కంట్రీ షుడ్ బి 100 రూపీస్ అన్న కాన్సెప్ట్ కూడా నడుస్తుంది. మీకు చాలా ముందే ఇన్ఫో ఉంటుంది కదా సార్, దాని ప్రకారం 500 కూడా ఉండదు. కానీ జనరల్గా మనకు 2018 నుంచే ఈ ఇది ఆగిపోయిందని, ఎప్పుడైతే ప్రింటింగ్ ఆగిపోయిందని, ఐ థింక్ లాస్ట్ బడ్జెట్ దీంట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక ఐ థింక్ ఒక ప్రెస్ మీట్లో ఒక నోట్ ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగినప్పుడు కూడా, అంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఇంకా 2000 ఉండదు అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఐ థింక్ మార్చ్లో జరిగింది మీటింగ్, సమ్వేర్ ఇన్ మార్చ్ బడ్జెట్ అయిన తర్వాత. సో 500 కూడా అట్లా ఏమన్నా, 500 కూడా నెమ్మదిగా చేయాలని ఇప్పుడు డిమాండ్ ఉంది. దానికి ఏంటంటే మనం బేసిక్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని వీలైనంతగా పెంచగలగాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అట్ ది సేమ్ టైం డిజిటల్ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ కూడా పెంచాలి. ఎందుకంటే చాలామంది ఈ చీటర్స్ వీళ్ళందరూ, చాలామంది ప్రతిరోజు వందల కొద్దీ ప్రజలు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీకు జామ్తారా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది జార్ఖండ్లో, అక్కడ మొత్తం గ్రామంలో ఇదే పని. అంటే మీకు ఫోన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎలక్ట్రిసిటీ ఆగిపోతుంది, బిల్ పే చేయాలి, మీది ఇంత పెండింగ్ ఉంది, మీరు మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మేము పే చేస్తామంటారు. చాలామంది వెంటనే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి. సో దీనికి ప్రభుత్వం ఎప్పుడైతే మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయాలనుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించాలనుకున్నారో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అని, అవి పూర్తిగా ప్రొటెక్టెడ్ అన్న కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలగాలి. దానికోసం ఫైర్ వాల్స్ కానీ, దానికోసం మీరు డెవలప్ చేసే యాప్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మీరు చేయగలగాలి టెక్నాలజీ. ఎందుకంటే ఒకవేళ నేను ఇదంతా చేస్తూ నాకు సేఫ్టీ లేనప్పుడు ప్రజలు నాకు క్యాషియర్ ట్రాన్సాక్షనే బెటర్ కదా అనుకునే రోజులు రాకూడదు, మళ్ళీ అట్లా రావద్దు, రాకూడదు. సో దీన్ని ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయాలని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ చిన్న చిన్న కరెన్సీ వస్తే నార్మల్ పబ్లిక్ ఏం పెద్ద అసలు ఏమి ఉండదు కదా సార్, తీసినా ఉండదు పెట్టినా ఉండదు. పెద్ద కరెన్సీలు తీసిన వల్ల వీళ్ళు ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా, రేపు వీళ్ళు అప్పుడైతే ప్రతి ఒక్కరూ లైన్లో నిలబడ్డారు. అవును, చాలా ఎంఎస్ఎంఈలు అంట, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా చాలామంది దెబ్బతిన్నారు, ఉద్యోగాలు కూడా చాలా దెబ్బతిన్నాయి అప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, తర్వాత దాంతోపాటు తర్వాత వచ్చిన కోవిడ్, ఇవన్నీ ఇంపాక్ట్స్ ఏమయ్యాయంటే చిన్న చిన్న వర్కర్స్ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలా ప్రభావం పడింది అన్నమాట. సో ఇప్పుడు ఇది పెద్దల డబ్బు కాబట్టి ఈ పెద్దల డబ్బు పెద్దలు ఎఫెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్కారం.